పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి మరో కొత్త కష్టం ఎదురైంది. జంపింగ్ కు రెడీ అంటున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నో చెప్తున్నారట. కాంగ్రెస్ బీజేపీ అధిష్టానం నుంచి రాని గ్రీన్ సిగ్నల్, ఇక రాజీనామా చేసే పార్టీలోకి రమ్మంటున్న బీజేపీ. ఇక బీజేపీలో కనుక ఎవరైనా కొత్త వారు చేరాలంటే డెఫినెట్గా రాజీనామా చేయాల్సిందన్నట్టుగా బీజేపీ అధిష్టానం చెప్తోంది. ఇక కాంగ్రెస్లోకి వెళ్దామంటే కాంగ్రెస్ పార్టీ ఆయనకి నో చెప్తోందట. మొత్తం మీద కొత్త కష్టం ఎదురైంది గూడెం మహిపాల్ రెడ్డికి. రాజీనామా అనేసరికి మహిపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళడానికి వెనకడుగు వేస్తున్నాడట. కాంగ్రెస్లోకి వద్దంటున్న స్థానిక నాయకత్వం, మహిపాల్ రెడ్డిపై ఈడీ కేసు ఉన్నందున ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయనే భావన కాంగ్రెస్ పార్టీలో ఉంది. ఇక మహిపాల్ రెడ్డి చేరికను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్. ఇక ఈడీ భయంతో పాటు పార్టీల డోర్ క్లోజ్ అవడంతో అయోమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పరిస్థితి ఎదుర్కొంది. సో మొత్తం మీద మహిపాల్ రెడ్డికి కొత్త కష్టం ఎదురైందని చెప్పొచ్చు. మహిపాల్ రెడ్డి ఇప్పటికే ఈడీ కేసులతో సతమతం అవుతున్నాడు. ఆయనకు సంబంధించిన సోదరు ఇప్పటికే జైలు జీతం కూడా గడిపి వచ్చాడు. ఇక పార్టీ ప్రభుత్వంలో లేదు, దీంతో ఇబ్బందులు పడుతున్నాడు. ఏ మూల నుంచి ఏ ప్రమాదం వస్తుందో, ఏ మూల నుంచి ఏ హెచ్చరిక వస్తుందో, ఏ నోటీసు వస్తుందో, ఏ దాడులు జరగబోతాయని ఒక ఆవేదనతో మహిపాల్ రెడ్డి ఉన్నాడు. గతంలో కాంగ్రెస్లో వెళ్లేందుకు ప్రయత్నం చేసినా నో చెప్పారు కాంగ్రెస్ అధిష్టానం. ఆ తర్వాత బీజేపీ వెంట కూడా ఆయన పడ్డాడు, బీజేపీలోకి వస్తానని కూడా చెప్పాడు. కానీ బీజేపీ అధిష్టానం రాజీనామా చేస్తేనే తన పార్టీలో చేరాలన్నట్టుగా నిర్ణయం తీసుకోవడంతోనే ఆయన వెనుకడుగు వేస్తున్నాడట. మరోసారి కనుక ఉప ఎన్నికలు వస్తాయినా హుష్కాకి ఇవ్వడం ఖాయమన్నట్టుగా ఆయన బహుశా ఆయన కూడా భావించి ఉంటాడు. సో ఇక స్థానిక నాయకత్వం కూడా కాట శ్రీనివాస్ గౌడ్ పటాన్చెరు నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఆయన కూడా తన చేరికని వ్యతిరేకిస్తున్నాడు. మహిపాల్ రెడ్డి ఎట్టి పరిస్థితిలో చేర్చుకునే పరిస్థితి లేనట్టుగా భావిస్తున్నారు. ఈడీ కేసులందున ఆయన కనుక చేర్చుకుంటే పార్టీ ప్రభుత్వం రెండు కూడా అప్రతిష్ట పాలుతావు కావక తప్పదనే భావనలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా ఉంది. ఎస్, మాట్లాడదాం మనతో పాటు జాయిన్ అవుతున్నారు మా ప్రతినిధి మధు. ఎస్ మధు, మహిపాల్ రెడ్డి ప్రస్తుతం చూస్తే కనుక ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టుగా ఆయన పరిస్థితి నెలకొంది. సో మధ్యలో ఆయన ఉన్నారు, అటు కాంగ్రెస్ ఆ బీజేపీ రెండు కూడా నో చెప్పడంతో ఆయన పరిస్థితి కత్తిమీద సాములాగా మారింది. సో ఏం చేయబోతున్నారు, అప్డేట్స్ ఏంటి? యాక్చువల్లీ షెడ్యూల్ అయితే మొన్న అరికపూడి గాంధీ చెల్లిగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అదే రోజు సాయంత్రం గూడెం మహిపాల్ రెడ్డి ఆయన వేం నరేందర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డి కలిసి అవనేటువంటిది భారీగా ప్రచారం జరిగింది. ఆయన జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టుగా కూడా గత కొంతకాలం నుంచి చర్చ ఉంది. ఆ గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేలు మెదక్ సంబంధించినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారితో పాటు గూడెం మహిపాల్ రెడ్డి కూడా గతంలో ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిశారు. తర్వాత సందర్భంలో మంత్రి దామోదర్ రాజనాథ్ కూడా ఒకసారి భేటీ అయ్యారు. సో దాంతో ఆయన కాంగ్రెస్ పార్టీలకు వెళ్తారనేటువంటి భారీగా ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే వెంటనే ఆయన పైన ఇండియా రైట్స్ అయ్యాయి. ఇండియా రైట్స్ లో ఆయన తమ్ముడు మధుసూదన్ రెడ్డి పైన భారీగా రైట్స్ లో భాగంగా ఆయనను కేసు ఆయన పైన కేసు ఫైల్ అయింది. రీసెంట్ గా ఈడీ ఆఫీస్ కూడా వెళ్ళొచ్చారు విచారణ సందర్భంగా. తర్వాత రెండు రోజుల తర్వాత ఢిల్లీ వెళ్లారు. ఢిల్లీలో సుప్రీంకోర్టు న్యాయవాదంతో భేటీ అవుతుందని చెప్పినప్పటికీ కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనాయకత్వంతో భేటీ అయ్యే ప్రయత్నాలు చేశారు జాయిన్ అవ్వడానికి అనేటువంటి ఒక ఉపశమనం కోసం, అంటే అధికార పార్టీలోకి వెళ్ళే ప్రయత్నం చేసే ఒక దానికోసం ప్రయత్నాలు అయితే చేశారు. తర్వాత బీజేపీలోకి వెళ్ళే ప్రయత్నం కూడా చేస్తున్నారనేటువంటి ప్రచారం జరిగింది. కానీ ఏది జరగలేదు. గత వారం నుంచి పెండింగ్ లో ఉండడంతో రీసెంట్ గా వేమ్ నరేంద్రతో భేటీ అనేటువంటి వార్తలు ఎందులోకి వెళ్తున్నారనేటువంటి చర్చ నేపథ్యంలో ప్రస్తుతం స్థానిక నాయకత్వం వేమ్ నరేంద్రతో భేటీ అయినటువంటి వార్త తెలియగానే కాటా శ్రీనివాస్ గౌడ్, తర్వాత అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వము, గతం మంత్రి దామోదర రాజనాథ్ కుమార్ ఇదంతా కూడా వ్యతిరేకించినట్టుగా చర్చ కొనసాగుతా ఉంది. స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ క్యాడర్ వ్యతిరేకత వల్లనే నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక కాంగ్రెస్ లో తలుపులు మూసుకుపోయినట్టయినా అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి వినిపిస్తున్నటువంటి మాట డైరెక్ట్ గా ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బన్నీ సంజయ్ ఒక మాట అన్నారు, ఆ పార్టీలోకి ఎవరు వచ్చినా కూడా రాజీనామా చేసి రావాలనేటువంటి హరీష్రావు పేరు కూడా తీసుకున్నారు గతంలో మనం చూసాం. కానీ ఈడీ కేసు ఉన్నటువంటి వారికి మా పార్టీలోకి ఎంట్రీ లేదు అనేటువంటి ఒక స్పష్టతను ఇచ్చే ప్రయత్నం చేశారు బండి సంజయ్. ఈడీ కేసు ఫైల్ అయింది పటాన్చెరు గూడెం మహిపాల్ రెడ్డి పైన కాబట్టి మరి ఆయనకు బీజేపీలో కూడా దారి లేనట్టుగానే కనిపిస్తా ఉంది. ఎటు పాలుపోలేనటువంటి స్టేజ్ లో గూడెం మహిపాల్ రెడ్డి ఉన్నారు. ఆయన బీఆర్ఎస్ లోనే కొనసాగడానికి మరి ఒక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. అటు అధికార పార్టీ వైపు కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ వైపు వెళ్ళే ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నాలు విడిచిపోతాయి. ఆయన మాత్రం ఎటు పాలుపోలేని స్టేజ్ లో ఉన్నారు. అటు ఒకవైపు ఈడీ కేసు, ఇటువైపు అధికార పార్టీ తెలంగాణలో ఉండడంతో ఇటు సహకరించకుండా అటు కేంద్రం నుంచి కేసు ఫైల్ కావడంతో ఏం చేయాలో తెలియక ఆయన సతమతం అవుతున్నట్టుగా అయితే చర్చ కొనసాగుతా ఉంది. ఇప్పటికీ ఈడీ రైట్స్ అయ్యాయి. అధిక ఆదాయ 300 కోట్లకు సంబంధించిన అక్రమార్జన
చేశారు అనేటువంటి విషయం పైన బ్యాంకుల ఆచరణలో అక్రమ నగదు బంగారం మధు అంటే కేసులో నుంచి తప్పించుకోవడం కోసమే ప్రభుత్వంలో ఉంటే కనుక కొంత రక్షణ ఉంటుంది, కొంత వెసులుబాటుతోనే ఒక లక్ష్యంతోనే పార్టీ మారుతున్నారు, లేదంటే ఆయనకి ఇంకేమైనా నియోజకవర్గ అభివృద్ధి అనే రకంగా మాట్లాడే అవకాశం ఉన్నదా? గతంలో ఆ ముఖ్యమంత్రిని కలిసినప్పుడు గ్రూప్ ఆఫ్ ఎమ్మెల్యేస్ ఎవరైతే ఉన్నారో మెదక్ సంబంధించి కలిసినప్పుడు ప్రోటోకాల్ ఇష్యూ పేస్ట్ కలిసినట్టుగా వాళ్ళు వివరణిస్తారు. అంటే మాకు స్థానికంగా జరిగేటువంటి కార్యక్రమాల విషయంలో కావచ్చు, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి చెక్కులు కావచ్చు, ఇంకా ఇతరత్ర సంబంధించిన ప్రభుత్వ ప్రోగ్రామ్స్ లో ప్రోటోకాల్ మమ్మల్ని పాటించట్లేదు, మమ్మల్ని పరిగణలోకి తీసుకోవట్లేదు, తర్వాత భద్రత, తర్వాత సరైనటువంటి భద్రత కల్పించట్లేదు అనేటువంటి ఈ రెండు అంశాలను ముఖ్యమంత్రి దగ్గరికి డిస్ట్రిక్ట్ తీసుకెళ్లారు. అప్పుడు అనేటువంటి వీళ్ళే స్వయంగా చెప్పారు, ఎక్కడ కూడా నియోజక అభివృద్ధి అనేటువంటిది ఆ టైంలో మాట్లాడలేదు. ఇప్పుడు మాత్రం ఆయన ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు, కాంగ్రెస్ అటు బీజేపీ అనేటువంటి రెండు ప్రయత్నాలు బెరుచుకొస్తున్నాయి, రెండు జాతీయ పార్టీలోకి ఆయనకి ఎంట్రీ లేనట్టుగా తెలుస్తా ఉంది. ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ లో కాస్త అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఈడీ కేసు ఫైల్ కావడంతో తీసుకుంటే పార్టీ అప్రతిష్ట పాలవుతుంది, తర్వాత స్థానికంగా తీవ్రంగా పోటీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మూడెంలు చేర్చుకోవడంతో ఆ నియోజకవర్గంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నవ్వుల పాలయ్యే సిచ్యువేషన్ ఉందనేటువంటి స్థానిక క్యాడర్ ముఖ్యంగా టాటా శ్రీనివాస్ గౌడ్ ఆయన వ్యతిరేకం చేస్తా ఉన్నారు. ఆయన పైన ఎందుకంటే మన పోటీ చేసింది కూడా టాటా శ్రీనివాస్ గౌడే, పడాల్ చెరువు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తారు కాబట్టి ఈ ఆయన తీవ్ర వ్యతిరేకత చేస్తా ఉన్నారు. ఆయనకు మద్దతుగా మంత్రి దామోదర్ రాజనాథ్ సింగ్ కూడా నిలుస్తా ఉన్నారు. ఈ విషయంలోనే రేవంత్ రెడ్డి బ్యాక్ స్టెప్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. చూడాలి మైపాల్ రెడ్డి ఏం చేయమన్నారు. రైట్ మధు, సో మొత్తం మీద పటాన్చెరు నియోజకవర్గ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కొత్త కష్టం ఎదురైంది. పాపం ఆయన కత్తిమీర సాగులాగా ఆయన ముందుకు కొనసాగుతున్నారు, ఆ గట్టునుంటావా ఈ గట్టునుంటావా అన్నట్టుగా ఆయన ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఆయనకి ఎటు చూసినా కూడా డోర్స్ క్లోజ్ అవుతున్నాయి. సో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మంత్రాలు కూడా సాగించారు, కానీ ఆయనకి అధిష్టానం నో చెప్పింది. స్థానిక నాయకత్వం కూడా ఆయన వస్తే మనం అప్రతిష్ట పాలవుతాం, డెఫినెట్గా ఇబ్బందులు పడతామన్నట్టు కూడా వారు అధిష్టానానికి చెప్పడంతో అధిష్టానం వెనుదిరిగింది. ఇక అధిష్టానం వెను చేర్చుకోవడం కోసం సిద్ధంగా లేదన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆయన ఆ తర్వాత బీజేపీలో కూడా చేరేందుకు ప్రయత్నం చేస్తారు, బీజేపీ అధిష్టానంతో కూడా ఆయన కొంత సంప్రదింపులు నడిపారు. కానీ బీజేపీ అధిష్టానం ఒకే మాట చెప్తోంది, ఎవరైనా తమ పార్టీలో చేరాలంటే రాజీనామా చేసి రావాల్సిందే అన్నట్టుగా బీజేపీ దృఢ నిశ్చయంతో ఉన్న నేపథ్యంలో రాజీనామా అనే ఒక అంశం మీద గూడెం మహిపాల్రెడ్డి వెనుదిరినట్టు తెలుస్తోంది. రాజీనామా చేస్తే ఉప ఎన్నికల్లో తిరిగి ఆయన అక్కడ ఏం జరగబోతోందో ఏం జరుగుతోందో అని తెలియక కొంత ఇబ్బందులు పడింది. ఇటీవల కాలంలోనే సుమారుగా ఎన్నికలు జరిగి 8 నెలలు కావస్తోంది, పార్టీలో చేరాలని డెఫినెట్గా రాజీనామా చేయడం అనేది తప్పనిసరి కావడంతో ఉప ఎన్నికలు వస్తే తన పరిస్థితి ఏంటో అర్థం కాక ఆయన అక్కడ కూడా వెనుకడుగు వేస్తున్నారు. సో దీంతో ఎటు కాని సిచ్యువేషన్లో గూడెం మహిపాల్రెడ్డి ఉన్నారు, ఆయనకి ఇదో కొత్త కష్టం తెచ్చినట్టుగా మనకు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈడీ కేసులు ఒకవైపు, పార్టీ మారుతానని చెప్పి రెడీగా ఉన్నప్పటికీ ఇతర పార్టీలు తనని చేర్చుకోకపోవడం మరోవైపు, గూడెం మహిపాల్రెడ్డి పరిస్థితి అయోమయంలో ఉన్నట్టుగా తెలుస్తోంది.